Welcome, Mr. Kishore. Thank you. Please come on. Come on, darling. Ime. Na life partner. Alaga, nenni. Hello. 92 reporting. What bail there in? Over. దేశద్రోహానికి మూల కారకుడైన తెరవెనక వ్యక్తివి నువ్వేనన్నమాట. నన్ను కళ్ళారా చూడగలిగిన అదృష్టవంతుడు విన్న ఒక్కడవి. అందరికీ నేను వినిపిస్తానే గాని కనిపించను. దేశంలో ఇలా అలకలోలం సృష్టించడంలో ఏమిటి నీ ఉద్దేశం? ఈ దేశమే కాదు, ఈ ప్రపంచమే నాది కావాలి. ఈ సృష్టిని నేను ఏకఛత్రాధిపతిగా ఏలాలి. అదే నా లక్ష్యం. నా లక్ష్య సాధనకు మేధావుల కృషి అవసరం. అందుకే మేధావులు సైంటిస్టులు ఉన్న విమానాలని నా స్కైలాబ్కు ఆకర్షింపజేస్తున్నాను. వాళ్ల చేత నాకు కావలసిన పనులు చేయించుకుంటున్నాను. నీ ఆశ నీకు వినాశనాన్ని తెస్తుంది. నన్ను హెచ్చరించగలిగే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ప్రపంచాన్ని జయించాలని ప్రయత్నించి దెబ్బతిన్న వాళ్లను తమ మనుషులే వెన్నుపోటు పొడిచారు. ఇక్కడ ప్రతి మనిషిని నేను వెయ్యి కళ్ళతో చూస్తుంటాను. నన్ను మోసం చేయాలని ప్రయత్నించిన వాళ్లను మరుక్షణమే మసిచేస్తాను. ఇన్ని దేశాలకి ఇన్ని కోట్ల మందికి శత్రువుపై నువ్వేం సాధించాలని? ఈ సృష్టి సమూలంగా నాశనమైన తర్వాత నా ఆజ్ఞలు పాటించే జీవకోటిని సృష్టిస్తాను. నాదైన ప్రపంచాన్ని నిర్మిస్తాను. నీ ఆయుష్షు మరో రెండు పదులకు మించని నువ్వు ఈ ప్రయత్నంలో అపజయం పొందగలవని ఖచ్చితంగా చెప్పగలను. నాకు అపజయమా? నాకు అపజయం కలగాలంటే ముందు ఈ విశాల ప్రపంచమే అంతం కావాలి. నీ చావు నువ్వే ఆహ్వానిస్తున్నావు. నన్ను తాగితే చావే చచ్చిపోతుంది. అది నీ అహంకారం కాదు, నా ఆత్మవిశ్వాసం. నీతి న్యాయం నా పక్కనున్నాయి. అన్యాయం అక్రమం వాటిని ఎప్పుడూ గెలవలేవు. నువ్వు నా చేతిలో ఓడిపోక తప్పదు. ఈ గదిలో నిన్ను నేను ముట్టుకోకుండా మసి చేయడానికి నాకు క్షణం పట్టదు. అయినా నిన్ను నేను చంపను. ఎందుకో తెలుసా? నువ్వు బయటికి వెళ్లి నా శక్తిని నీ ప్రభుత్వానికి కుళ్ళి మురిగి చచ్చి పుచ్చిపోయిన నీ సమాజానికే నువ్వు తెలియజేయాలి. ఇక్కడి నుంచి నన్ను పంపితే తక్షణమే మంది మార్బలంతో వచ్చి నీ అంతం చూడడం నమ్మకం ఏమిటి నీకు? నువ్వు ఇంపాసిబుల్. నువ్వే కాదు, నీ ప్రభుత్వమే కదిలొచ్చి సముద్రంలో 1000 సబ్మెరీన్ల సహాయంతో వెతికినా నా ఉనికి మీరు తెలుసుకోలేరు. ఈ క్షణాల హిందూ మహాసముద్రంలో ఉన్న నా స్థావరాన్ని రెప్పపాటులో అరేబియా సముద్రంలోకి మార్చగలను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు నాగుపెట్లో ఉన్నాయి. విజ్ఞానాన్ని శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసింది మానవాళి వినాశనానికి కాదు, లోక కళ్యాణానికి. పళ్ళు కోసే కత్తికి ప్రాణాలు తీసే శక్తి కూడా ఉంది.
ఆ కత్తిని మీరు పళ్ళు కొయ్యడానికి ఉపయోగిస్తున్నారు నేను ప్రాణాలు తీయడానికి ఉపయోగిస్తున్నాను దట్స్ ఆల్ నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది యు కెన్ గో ఆ రోజు నిన్ను హోటల్లో క్షేమంగా దింపి మరి వస్తాను బాయ్ వెళ్ళే ముందు ఒక మాట లొంగిపోవటానికి నీకు ఇదే చివరి అవకాశం నాకు అడు చెప్పి ప్రాణాలతో బ్రతకడానికి కూడా నీకు ఇదే ఆఖరి అవకాశం అనవసరంగా నోరు జారి ప్రాణాలు పోగొట్టుకో నీ మీద నీకు నమ్మకం ఉంటే ఓకే ఇట్స్ ఎ ఛాలెంజ్ బిట్వీన్ us నేనేం చేయగలనో నేను చేస్తాను నువ్వేం చేయగలవో నువ్వు చేయి గుడ్ లక్ గుడ్ లక్ నాకు కాదు నీకు కలగాలని నీ భగవంతుని ప్రార్థించు मन गोल को संबंध विषय ఈ ఊళ్ళో ఇద్దరు సైంటిస్టులు ఒకే ఒక వారంలో మాయమయ్యారు సైంటిస్టులు మాయమయ్యారా అయిపోయచ్చు వాళ్ళిద్దరూ స్పేస్ రీసెర్చ్ చేస్తున్న మేధావులట సముద్ర గర్భంలో ల్యాబ్ ని ఏర్పాటు చేసుకున్న ధర్మరాజు ఆకాశంలో కూడా స్కై ల్యాబ్ నిర్మించాడుగా బహుశా దానిలో పనిచేయడానికి ధర్మరాజు ముట ఈ సైంటిస్టులు మాయం చేసి ఉంటారు ఎగ్జాక్ట్లీ స్కై ల్యాబ్ ఆదుకు తెలుసుకుంటేనే గానీ మనం అండర్ వాటర్ ల్యాబ్ ని ధ్వంసం చేయలేం స్కై ల్యాబ్ గురించి తెలుసుకోవడానికి ఈ సైంటిస్ట్ల మాయం కావటం అనే పాయింట్ మనకు చాలా ఉపయోగిస్తుంది నేను ఉపాయం చెబుతాను మీరిద్దరూ నా సహకరించాలి ప్రొఫెసర్ జాకబ్ ఇది మనం వినని కొత్త పేరు ఇతను సన్మానం పొందే అంతటి గొప్పవాడైతే మనకు చాలా అవసరం అవును సార్ ఇతన్ని స్కై ల్యాబ్ లోకి పంపగలిగితే బాస్ నంబర్ 1 మనల్ని మెచ్చుకుంటాడు సార్ గో ఇతను ఏ హోటల్ లో దిగాడో కనిపెట్టి మన పార్టీకి ఆహ్వానించు అతను ఇక్కడికి వచ్చాడో మన గూట్లో చిక్కుకున్నట్లే ఓకే సార్ బాస్ మీ కోసం ఇద్దరు మిత్రులు వచ్చి ఉన్నారు హలో ఫ్రెండ్స్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు హలో సార్ మేము శ్రీ శేషగిరి గారి దగ్గర నుంచి వచ్చాం పేరెనిక గన్న సైంటిస్టులను గౌరవించడం మా యజమాని గారికి అలవాటు రేపు మీ గౌరవార్థం వారి పార్టీ ఏర్పాటు చేశారు దానికి మీరు తప్పకుండా రావాలి షూర్ టీ పార్టీలన్నా రీ పార్టీలన్నా నాకు చాలా ఇష్టం తప్పకుండా వస్తాను థాంక్యూ సార్ రేపు 7 గంటలకు మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం ఓకే హలో చూడండి మిస్టర్ మా బాస్కి ఆటపాటలంటే ఆరో ప్రాణం ఈ నగరంలో జమైకా అనే అమ్మాయి మీద మా బాస్ కన్వేషన్ ఉన్నాడు ఐ సీ ఆ పిల్ల కోసం మేము ప్రయత్నం చేస్తే తల్లి ఒప్పుకుంది గానీ పిల్ల ఒప్పుకోలేదు ఆ పిల్ల అడ్రస్ ఇస్తాను రేపొద్దున మీరు వినోదం ఏర్పాటు చేస్తే మా బాస్ గుమ్మైపోతాడు మీ పనులన్నీ జం జం అని చేసేస్తాడు అలాగా జమకి అడ్రస్ ఏంటి 10 లింకన్స్ రోడ్ ఏ జమైకా నీ ఆటపడలతో ఆ సైంటిస్ట్ ను వల్లో వేసుకోవాలి తెలిసిందా చచ్చా ఆమసులోడా అవును అతను స్పేస్ రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ అతన్ని ఎలాగైనా మా బాస్ దగ్గరికి పంపించాలి వెళ్ళండి ఎందయ్యో ఓరయ్యో ఎందయ్యో